కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ సినిమా పరిశ్రమలో యాభై కోట్లు వసూలు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కలనే అనుకునేవారు అలాంటిది కేజీఎఫ్ సినిమా వందల కోట్ల వసూలను రాబట్టింది కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని ఆల్ ఇండియా స్థాయిలో చాటి చెప్పిన కేజీఎఫ్ కు యష్ మొదటి పారితోషికం విడుదలైన తర్వాత లాభాల్లో నుంచి వాటా తీసుకున్నారు కేజీఎఫ్ వంటి భారీ సినిమా బడ్జెట్ కష్టంగా మారడంతో పాటు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు ఉండడంతో నిర్మాతలు వెనక ముందు ఆడారు ఆ సమయంలో యష్ తనకు పారితోషికం ఇవ్వనక్కర్లేదు విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటానన్నాడు అలా మొదటి పార్ట్ యష్ పారితోషికం తీసుకోకుండానే చేసిన లాభాల వాటాతో అతడికి కన్నడ సీరోల్లో అత్యధిక పారితోషికం దక్కింది ప్రస్తుతం కేజీఎఫ్ టూ సినిమాను తెరకెక్కుతుంది ఈసారి నిర్మాతలు యష్ కు దాదాపుగా పాతి కోట్ల వరకు పారితోషికం ముందే ఇచ్చారట అది మాత్రమే కాదు లాభాల్లో వాటా కూడా ఖరారు చేశారు కేజీఎఫ్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈసారి కూడా ఈజీగా మూడు వందల కోట్లు రాబట్టే అవకాశం ఉంది కనుక యష్ కు పాతిక కోట్లు మించి లాభాల్లో షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కన్నడ మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ టు యష్ కు కనీసం యాభై కోట్లైనా వస్తాయి అంతేకాదు సౌత్ లో టాప్ పెడ్ హీరోల జాబితాలో కేజీఎఫ్ తో యష్ నిలిచే అవకాశం ఉంది